నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति भवामहे कविम् कवीनानुपमस्रवस्सवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत ब्रह्ना, आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती ధేనామ భిత్రి శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెలకి సింహరాశి రాశి ఫలితాలు సింహరాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా చాలా బాగా ఉంటుంది కార్య జయం లభిస్తుంది ఆరోగ్యం బాగా ఉంటుంది కుటుంబ సభ్యులు మిత్రులు వాళ్ళ యొక్క ఆప్యాయతని వాళ్ళ యొక్క సహకారాన్ని మీరు పొందగలుగుతారు ఒకప్పుడు సాధ్యం కాదని అనుకుని వదిలేసినటువంటి యొక్క కార్యములు ఉంటాయి ఇప్పుడు వాటిని సాధించగలుగుతారు ప్రారంభించండి ఆ సూచనలు ఉన్నాయి సుఖ సంతోషాలతో జీవనం చేయడానికి మంచి పునాదులు ఏర్పడతాయి తర్వాత ఈ నెలలో కుజరాహు యోగం పంచ గ్రహ కూటమి కాల సర్ప యోగం ఇవన్నీ కూడా జరగబోతున్నాయని మనం వీడియో మనం ఇచ్చుకున్నాం వీరందరూ వాటిని చూస్తూనే ఉన్నారు వాటి వాటి యొక్క యోగం ఏ విధంగా ఉంటుంది ఆ ఫలితాలు ఆ షష్ఠగ్రహ కూటమి కానీ కుజరాహు యోగం కానివ్వండి పంచగ్రహ షష్టగ్రహ కూటమి కానీ తుజరాహు కాలసర్పయోగం వీటన్నింటి యొక్క ప్రభావం ఇదిగో ఈ సింహరాశి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని జనరల్గా కాలసర్పయోగము జ మనం ఇండివిజ్యువల్గా జాతకాల మీద మన మనం లెక్కవయ్యాం శాస్త్రంలో దేశ పరిస్థితులని అలాంటి ఘాటు గురించి చెప్పబోతూ ఉంటారు ఎప్పుడు కూడా దేశం అంటే మన జనాభాయే కాబట్టి ఈ ఇండివిజ్యువల్గా కూడా మీకు నేను అప్లై చేసి చెప్తూ ఉన్నాను ఎందుకంటే వేరే ఏం కాదు దాని యొక్క ఫలితాలు ఎప్పుడు కూడా దేశ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే జన జనాభా ఎట్లా ఉంటుంది అనుకోనటువంటి యొక్క ఏదైనా ఉపద్రవాలు వస్తాయా లేక ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ప్రజల యొక్క ఆరోగ్యం తర్వాత దానికి గవర్నమెంట్ వారు ఏ విధంగా ఇతర దేశ ఇతర దేశాల వాళ్ళు దండెత్తు మనకి ఏదైనా వస్తూ ఉంటారా వాళ్ళ వల్ల ప్రమాదం ఏమన్నా ముంచుకొస్తూ ఉంటుందా ఇలాంటివన్నీ కూడా పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి వీటి మూలంగా తెలుస్తూ ఉంటాయి అయినప్పటికీ మన యొక్క సంతృప్తి కోసం ఇండివిజువల్ ఒక్కొక్క రాశి మీద కూడా ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్తున్నాను ఇప్పుడు దాంట్లో ఆ అష్టగ్రహ కూటమిలో గురువుగారు ఉన్నాడు శని ఉన్నాడు తర్వాత బుధుడు శుక్రుడు వీళ్ళందరూ ఉన్నారు చంద్రుడు చంద్రుడు రెండు రోజులే ఉంటాడు కాబట్టి పంచగ్రహ షష్ఠగ్రహ అన్నాను చంద్రుడు రాకపూర్వం ఐదు గ్రహాలు చంద్రుడితో కలిపి రెండు రోజులు ఉంటాడు చంద్రుడు ఆ రెండు రోజులు షష్ఠగ్రహ కూటమి అది ఒక వీడియో ఇచ్చాను మీకు ఆల్రెడీ అది తమ్ మీరందరూ కూడా చూస్తూనే ఉండి ఉంటారు ఇప్పుడు గురువుగారు ఆ షష్టగ్రహ కూటమిలో ఉండే గారి గురించి కూడా ఇప్పుడు ముఖ్యంగా చెప్పు ప్రతి నెల రాసుల్లో గురువుగారు చెప్పుకుంటూనే ఉంటాం ప్రత్యేకించి చెప్పుకుందాం ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు ఇదిగో ఈ సింహరాశి వాళ్ళకి ఈయన ఐదు ఎనిమిది వాడు అవుతాడు సింహరాశికి ఐదు ఎనిమిది పంచమాధిపతి అష్టమాధిపతి గురుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఈయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నారు ఆరింట సంచారం ఇంకా ఎలా చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అర్థమైపోయింది మనకి సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి సువర్ణమూర్తి అనంగానే ఆభ సంతోషం అండి అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే వాటి రిజల్ట్ మనం చాలా మూడు చెప్పు చెప్పుకోవదే ఉండం మనం అందువలన గురువు యొక్క ప్రభావం మీకు పంచమాధి పంచమ స్థానాధిపతి అష్టమస్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు మకర రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీరు రాజయోగాన్ని పొందబోతున్నారు పొందుతున్నారు ఆల్రెడీ ఎందుకని రాజయోగం అంటే నీచి పడినప్పటికీ కూడా మకర రాశి గురుడికి నీచైనప్పటికీ కూడా అక్కడే శని శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ స్వక్షేత్రంలో ఉండేటువంటి యొక్క గురువు గారు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి గారికి ఆ నీచ భంగం జరిగి రాజయోగాన్ని పట్టింది రాజయోగాన్ని సింహరాశి వారికి ఆయన ఇస్తున్నాడు ఇప్పుడు అది కాబట్టి శని గురువుల యొక్క ప్రభావం అత్యద్భుతంగా ఉంది ఈ యొక్క సింహరాశి వారికి పైగా సువర్ణమూర్తిగా కూడా ఉన్నాడని చెప్పుకున్నాం కదా ఇంకా మంచి అత్యధికమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతున్నారు మీరు అంటే ఐదో స్థానం వాడు కాబట్టి సంతానానికి కూడా మంచి ఫలితాలు వస్తాయి సంతాన రీత్యా మంచి సంతోషాన్ని పొందుతారు మీరు వాళ్ళ యొక్క అభివృద్ధి ఉంటుంది వారికి మంచి వారు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు లభిస్తాయి మా కుర్రవాడికి మంచి చదువులో సీటు వచ్చిందండి దాంట్లో ప్రవేశం లభించింది అని తల్లిదండ్రికి న్యాయంగా ఆనందంగా ఉంటుంది కదా అది విషయం అట్లాగే గురుడు అంటే ఎవరు ధన ధనక ధన ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు గృహకారకుడు ఇవన్నీ అడివే అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఏవేవైతే మనం కోరుకుంటామో అవన్నీ ఇచ్చేవాడు గురువుగారే ఆ గురువుగారు సువర్ణమూర్తిగా ఉన్నాడు సింహరాశి వాళ్ళకి విధాలు మిగతా గృహాలు ఎట్లా ఉన్నాయో మనం చూసుకోకర్లా ఇదొక్కడి చాలు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు గురుడు కాబట్టి అవన్నీ కూడా మీకు సంప్రాప్తి చేస్తాడు అష్టమ స్థానాధిపతి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడుది ఆరింట ఉన్నాడు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరింట ఎవరైనా ఎనిమిది వాడు ఎనిమిది వాడు ఆరింట సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలు వస్తాయి అంటే ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఒక స్థానం వాడు ఇంకో స్థానంలో ఉంటే అంటే ఆరు వాడు ఎనిమిదిలో కానీ ఎనిమిది వాడు పన్నెండు కానీ పన్నెండు వాడు ఎనిమిది కానీ ఇట్లా వాళ్ళ ముగ్గురులో అలా ఇంటర్చేంజబిలిటీ కనుక ఉన్నట్లయితే శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పుకుంటోంది కాబట్టి మనకి అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువు షష్టంలో ఉన్నాడు కాబట్టి సంచారం చేస్తున్నాడు కాబట్టి అది కూడా ఒక శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు గురువు గారు సువర్ణమూర్తిగా కాకుండా కూడా చూసారా అంటే ఇన్ని యొక్క విశేషాలు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి యొక్క గురువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది ఇదిగో ఈ యొక్క సింహరాశి వారికి అలాగే శని భగవానుడు ఆయన ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు శని మకరంలోనే ఉన్నారు ఇప్పుడు చెప్పుకున్న స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన ఎవరు ఆరు ఏడు వాడు ఆరు ఏడు ఆ రెండు స్థానానికి అధిపతి శని శనిదేవుడు స్వక్షేత్రంలో ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరో స్థానం వాడు ఆరో స్థానంలోనే అంటే ఆరు వాడు ఆ ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉంటాం శుభఫలితాన్ని ఇస్తాడు అది శని యొక్క గొప్ప ప్రభావం ఈ యొక్క సింహరాశి వారికి అత్యంత శుభఫలితాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు ఈ షష్ఠగ్రహం గ్రహం కూటంలో కూడా ఇప్పుడు ఈ శని దేవుడు ఉన్నారని చెప్పి నేను ఇందాక చెప్పుకున్నాను ఆయన కూడా ఈ కలిసి ఉన్నారు కాబట్టి చక్కటి ఫలితాలు ప్రగస్ ఈయన కూడా సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను మీరు పొందబోతు పొందుతున్నారు సింహరాశి వారు అంటే షష్ట గ్రహ కూటమిలో కూడా మెయిన్గా వీళ్ళందరూ ఎంతో చెప్పున్న వాళ్ళు ఇద్దరు కూడా శుభ ఫలితాలను ఇచ్చేవాళ్ళు బాగుంటారు కాబట్టి ఆ ఫలితం కూడా మీకు బాగానే ఉంటుంది అన్ని గ్రహాలు కలిసినప్పటికీ కూడా తర్వాత కేతువు ఎక్కడ సంచారం చేసినప్పుడు వృషిక రాశిలో కేతు సంచారం చేస్తూ ఉన్నారు వృషికి రాశిలో కేతు సంచారం అంటే వృషిక రాశి ఏమవుతుందండి సింహరాశి వారికి నాలుగో రాశి అవుతుంది కేతు వృషికి రాశి వృషికి రాశి సింహరాశి వారికి నాలుగో నాలుగో రాశి అవుతుంది అంటే నాలుగింట కేతువు సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ ఎలా చేస్తున్నారు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు తర్వాత ఇంకా పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా అర్థమైపోయింది కాబట్టి కేతు యొక్క సంచారం అద్భుతంగా ఉంది సువర్ణమూర్తి స్థితిలో సంచారం అంటే మాట్లా ఇంకేం కాదు సింహరాశి వాళ్ళకి కాబట్టి కేతు యొక్క సంచారం అద్భుతంగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ మనకి రాహు యొక్క సంచారం కూడా మనకి మనం మనం చూసుకోవాలి రాహు సంచారం ఏ విధంగా ఉన్నది అని కూడా ఇంకో మాట చూసుకుందాం రాహు యొక్క సంచారం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రాహు సంచారం వృషభ రాశిలో ఉంది కేతు సంచారం అయిపోయింది రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు సంచారం వృషభ రాశిలో ఉంది వృషభ రాశిలో రాహు సంచారం ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నారు అక్కడే ఈ కుజగ్రహం కూడా వచ్చి అక్కడ సంచారం ఆయనతో కలిసి చేస్తున్నారు అదే కుజరాహు యోగం అని చెప్పినని మనం అనుకున్నాం దాంట్లో అది చాలా బాగా ఉంటుంది ఇద్దరికి కూడా కుజరాహు వాళ్ళిద్దరు కూడా అక్కడ కలిశారు కాబట్టి కుజుడు ఎవరు దీనికి ఈ ఈ కుజుడు నాలుగు తొమ్మిది వాడు భాగ్యాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి వాడు వచ్చి వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా యోగదాయకమైనటువంటి సంచారం అంటే కుజ రాహు సంచారం యోగ యోగ ఫలితాన్ని ఇస్తాయి యోసి రాశి వారికి అని చెప్పొచ్చు మనం కేతు సంచారం కూడా చాలా బాగా ఉన్నది తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో గురు యొక్క సంచారం చెప్పుకున్నాం శని సంచారం చెప్పుకున్నాం రాహు యొక్క సంచారం చెప్పుకున్నాం కేతు యొక్క సంచారం చెప్పుకున్నాం ఇంతవరకు కూడా చాలా బాగా ఉన్నది ఈ షష్ట గ్రహ కూటంలో గురువు గారు శని ఇద్దరు కూడా చాలా బాగా ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళే వచ్చేటువంటి వాళ్ళని కూడా మనం పరిశీలన చేద్దాం రవి ఈ రవి కూడా ఆ మకర రాశిలోనే ఉన్నారు ఆయన సంచారం ఎలా ఉంది చూసుకుందాం సింహరాశికి అధిపతి రవి అంటే ఒకటో ఆయన రాశికి ఆయనే అధిపతి సింహరాశికి అధిపతి రవి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మకర రాశిలో ఉన్నాడు అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి వాడు ఆరులో సంచారం చేస్తున్నాడు రాశ్యాధిపతి అయినటువంటి యొక్క రవి ఆరింట సంచారం చేస్తున్నాడు గ్రహ కూటంలో ఉన్నాడు ఆయన కూడా శని అక్కడ శత్రు క్షేత్రమే కానీ ఆరువాడు ఆరింటోనే ఉన్నాడు అదొకటి తర్వాత అక్కడే బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు రవి బుధుడి ఇద్దరు కూడా కలిస్తే యోగదాయకం వాళ్ళిద్దరు ఆ దాంట్లో కలిశారు కాబట్టి రవి యొక్క సంచారం ఆరింట సంచారం శాస్త్రం ఏం చెప్తుందంటే గోచార రవి ఆరింట సంచారం చేస్తూ ఉంటే శత్రుక్షయము అని చెప్పనని శాస్త్రంలో ఉంటుంది శత్రుక్షయం అంటే ఎవరో మనకి బయట విరోధులు ఎవరో ఉంటారు ఆ విరోధులు నాశనం అయిపోవాలని చెప్పి వాళ్ళు నాశనం చేయటం ఇది కాదు అసలు మనకి లోపలే ఉంటారు మన ఈ అంతఃశత్రువులు ఉన్నారు కామక్రోధ లోపమహమ మాత్సరేమని కనీసం కామక్రోధాదులు వాళ్ళు మనకి అసలైన శత్రువులు వాళ్ళే మన మన ఎప్పుడు కూడా వాళ్ళు జయిస్తూ ఉంటారు మన జయించి మన చేత చెడుపులను అన్ని కూడా చేయించడానికి అవుతూ ఉంటారు ఇది మనం మన మనస్సు గ్రహిస్తుంది మనస్సు జయించి ఎక్కడికి పంపిస్తుంది బుద్ధి దగ్గరికి పంపిస్తుంది ఆ బుద్ధి విశ్లే దాన్ని విశ్లేషణ చేసుకుంటుంది వాడు మంచి బుద్ధి రా అని చెప్పినానంటే ఇది చెడ ఇది మంచా అని మనస్సు ఆలోచన చేసింది అంతా కూడా అక్కడ ఫిల్టర్ అయిపోతుంది చీ ఈ కార్యక్రమం మంచి పని మనసు ప్రేరేపణ చేస్తుంది చీ ఇది మంచి పద్ధతి కాదు అని మంచి బుద్ధి ఉండేటువంటి వాడు ఏం చేస్తాడు ఆ తీసేసి చెడు పళ్ళను తీసేసేసి మంచి మంచి వైపునే వెళ్తాడు రెండు సంకేతాలు పైకి మాత్రం వెళ్తూ ఉంటాయి మనస్సు ద్వారా దాన్ని మనస్సుని జయించడం అనేటువంటిది అంత తేలికైన పని కాదు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ యొక్క శత్రు అవుతుంది శత్రువుల మీద జయాన్ని మనం పొందుతాం ఆ శత్రు జయం అంటే అది కామక్రోధ మీద మనం జయించడం ఎక్కువగా కోపంగా ఉంటాం అనుకుంటే పెద్దాని మీద పెద్ద మనం కోపం తెచ్చుకుంటాం అనుకున్న పనులు అవ్వవు తన కోపమే తన శత్రువు అన్నాడు తన శాంతమే తనకు రక్ష కాబట్టి దాని సాధ్యమైనంత అయితే ఎక్కడ కోపాన్ని ప్రదర్శించాలో అక్కడ వరకే ప్రదర్శించి మళ్ళీ వదిలే అంటే డ్యూటీలో ఉంటారనుకోండి డ్యూటీలో ఉన్నప్పుడు కొంత కఠినంగా ప్రవర్తించాల్సినటువంటి ఉద్యోగాలు ఉంటాయి అక్కడ అంతవరకే వాళ్ళు కఠినంగా ప్రవర్తించాలి అలాగే వైద్యులు ఉంటారు వాడికి జాలి పుట్టి చిన్న చిన్న పర్వాలేదు మీరు ఆ భోజన చేయవచ్చునండి అని చెప్పి నేను నూట రెండు నూట మూడు జనం ఉన్న చెప్తే అది దాని సందర్భంగా ఉండాలి కదా కాబట్టి పాపం వాడు చాలా ఇదిగా ఉన్నాడు ఆ అన్నం అన్నీ ఏడుస్తున్నాడు పెట్టి చేయండి అని అంటే అని వీళ్ళు అక్కడ జాలి పడకూడదు కఠినంగానే ఉండాలి ఏ విధంగా మీరు స్వీట్లు తినకూడదు తప్పకుండా ఈ కారం అంతకంటే తినే ఉప్పులు అంతకంటే మానయ్య ఇవన్నీ ఆయన కఠినంగానే చెప్పాలి ఎందుకంటే మనలో ఉండేటువంటి జబ్బు పోవాలి కదా కాబట్టి అక్కడ కాఠిన్యత వహించాలి ఎక్కడ కాఠిన్యత వహించాలో అక్కడ ఉండాలి కానీ ప్రతిదానికి కూడా అలాంటి కోపతాపాలతోటి మాట తీరు ఉండకూడదు మాట తీరు మంచిగా ఉండాలి క్రోధం పనికిరాదు అలాగే కామం కామం కూడా మన్ని అధర్మబద్ధమైనటువంటి యొక్క కామాన్ని మనం పొందాలి అంటే పెళ్లి చేశారు భార్యతోటే అంతేగాని అధర్మంగా విశృంఖలంగా మనం ప్రవర్తన చేసినట్లయితే వేరే వ్యాధులు పుట్టుకొస్తే అది ధర్మమైనటువంటి యొక్క కామక్రోధాదు ధర్మార్థ కామ మోక్షములు అన్నారు ధర్మం ధర్మంతో అర్ధకామాన్ని మనం జయం సంపాదించుకుంటే మోక్షం లభిస్తుంది అని అది అలాంటి యొక్క పరిస్థితికి ఈ యొక్క రవి ఉన్నారే ఆ బుద్ధిని ప్రచోదనం చేస్తాడు అది కావాలి మనకి మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు ఈ యొక్క స్థితి దీంట్లో అవుతుంది ఆరు వాడు అదే ఒకటి ఆరింటి కనుక రవి కనుక సంచారం చేస్తూ ఉంటే అలాంటి మంచి సద్బుద్ధిని కలిగిస్తాడు అని చెప్పిన శాస్త్రం పదమూడు తర్వాత నుంచి కుంభరాశిలోకి ఆయన ప్రవేశం చేస్తాడు ఏడింటి ప్రవేశం చేస్తాడు ఏడింటి సంచారం చేస్తున్నాడు కాబట్టి అది యొక్క శత్రు అంటే శత్రు క్షేత్రం అంటే శని యొక్క క్షేత్రం కాబట్టి అది ఒక మామూలుగా దాంట్లో మనకి సంభవిస్తాయి కాబట్టి ఈ కాలసర్ప దోషాలు కూడా కాలసర్ప దోషం అంటాను మిమ్మల్ని కాలసర్ప యోగం కాలసర్ప యోగం కూడా చాలా రోజులు ఉంటుంది మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాను ఈ ఈ అంటే గ్రహాలన్నీ కూడా రాహుగోతుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా అది కూడా యోగదాయకంగానే ఉంటుంది ఈ రవి సంచారం పదమూడు నుంచి కూడా పర్వాలేదు ఇప్పుడు కుజు సంచారం నాలుగు తొమ్మిది స్థానాల వాడు కుజుడు అవుతాడు ఈ యొక్క సింహరాశి వారికి ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు అంటే స్వక్షేత్రం మేషం ఆయన సొంత రాశి అంటే సొంత రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి నాలుగు వాడైనటువంటి యొక్క కుజుడు తొమ్మిది భాగ్యాధిపతి అయినటువంటి యొక్క గుజుడు ఆ భాగ్యంలోనే సంచారం చేస్తున్నాడు బాగా ఉంటుంది ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై రెండు నుంచి ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక రాహు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం రాహుతోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి అదే కుజ రాహు యోగం అది చాలా బాగా ఉందని ఇందాక రాహు చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం కదా చాలా బాగుంటుంది యోగకారకుడుగా ఉంటాడు తర్వాత భాగ్యాధిపతి మంచి స్థానంలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది కాబట్టి కుజర్ రాహు యోగం సింహరాశి వారికి కూడా బాగుంది శుకుడు యొక్క సంచారాన్ని ఇప్పుడు మనం చూద్దాం శుకుడు ఏ స్థానాలు అవుతాడు అవుతాడు సింహరాశి వాళ్ళకి సింహం కన్యా తుల తులారాశికి అధిపతి శుకుడు కాబట్టి మూడో స్థానం వాడు అవతల వృషభం అంటే పదో స్థానం వాడు మూడు పది స్థానాల వాడైనటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉన్నాడు ఈ షష్ట గ్రహ కూటంలో మకర రాశిలోనే ఉన్నాడు అందుకే మిత్రక్షేత్రం శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో బుధుడితో కూడా కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు బాగుంటుంది ఇప్పుడు మూడు వాడు కూడా ఆరింట సంచారం చేస్తున్నాడు అదొక యోగం విక్రమ స్థానాధిపతి ఆరింట సంచారం చేయడం శుభం ఇరవయో తారీఖు తర్వాత నుంచి ఈ కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు అది అది కుంభ కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం చేస్తాడు ఆయనకి శని అక్కడ స్వక్షేత్రమేగా శని రా అధిపతే కాబట్టి శుక్రుడికి కూడా పక్కన ఉండేటువంటి కుంభరాశి కూడా మిత్రక్షేత్రమే అవుతుంది అది కూడా బాగా బాగానే ఉంటుంది బుధ బుధగ్రహ సంచారం ఎలా ఉంటుంది బుధుడు ఎవరైనా అంటే కన్యా రాశి అధిపతి సింహరాశి వారికి కన్యా అంటే రెండవ రాశి ఆ పైన ఏమో లాభరాశి లాభ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకర రాశిలో ఆరింట మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే గోచార బుధుడు ఆరింట సంచారం చేస్తూ ఉంటే సంతోషము ఇస్తాడు అని చెప్పిన శాస్త్ర అంటే సుఖ సంతోషాలను ఇస్తాడు బుధుడు ఆ గ్రహంలో ఈ సుఖ సంతోషాలను ఇచ్చేట బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు అది బాగా ఉంటుంది కాలసర్ప యోగం కూడా బాగా ఉంది ఇప్పుడు ఓవరాల్గా చూసుకునేటట్టు అయితే విద్యార్థులకి గురుబలం బాగానే ఉంది అలాగే వ్యాపారస్తులకి గురుబ్ర గురు శనుల యొక్క ప్రభావం వల్ల బాగా ఉంది అలాగే వ్యవసాయదారులకి కుజుడు యొక్క సంచారం మూలం మూలంగా వ్యవసాయదారులకి బాగానే ఉంది తర్వాత రవి అనుగ్రహం కొంతవరకు ఉంది కొంతవరకు లేదు కాబట్టి ఉద్యోగస్తులకి వాళ్ళకి కొంత బాగానే ఉంటుంది మో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ బాగుంటుంది తర్వాత స్త్రీలకి కళాకారులకి శుక్కుడు యొక్క ఆధిపత్యం ఒక ఎయిటీ పర్సెంట్ బాగుంది కాబట్టి వాళ్ళకి కూడా పర్వాలేదు శుక్కుడికి పట్టిందల్లా బంగారం అవి అన్ని అంతగా చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు కానీ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది స్త్రీలకి కళాకారులకి టెక్నీషియన్స్కి సినీ టెక్నీషియన్స్కి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మాసాధిపతులని మనం తీసుకుందాం మాసాధిపతులు మఖానక్షత్రం మఖానక్షత్రం వారికి మాసాధిపతి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా రాహు అవుతాడు తర్వాత పదమూడు తర్వాత నుంచి శుక్రుడు అవుతాడు ఆ రాహు అంతగా యోగించేటువంటి గ్రహం కాదు కాబట్టి శుకుడు మాత్రమే యోగిస్తాడు కనుక ఒకటి నుంచి పన్నెండు వరకు రాహు ఉన్నాడు కనుక దుర్గా సంబంధమైన దుర్గామాత ఆ మాత సంబంధమైనటువంటి స్తోత్రాలు చదువుకోండి అంటే దేవి కవచం దేవి కీలకం దేవి అర్గడ అవన్నీ కూడా యూట్యూబ్లో వస్తాయి మీకు పుస్తకాలు ఉన్నాయి దేవి మహత్సవం అని పుస్తకాలు ఉన్నాయి దా దేవి సప్తశత్తిలో ముందులో జాన శ్లోకాలు మాత్రమే మనకు మనకక్కల అంతవరకు చదువుకుందాం ధ్యాన శ్లోకాలు తర్వాత దుర్గా ఆపదోద్ధారక స్తోత్రం అని ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు తర్వాత సూర్య ఆరాధన మాత్రం చేసుకోండి తర్వాత లక్ష్మి అష్టోత్తరంతో అమ్మవారి కుంకుమ పూజ చేసుకోండి అష్టోత్తరం కనీసం చదవనైనా చదవండి చాలు బొబ్బ నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కేతు అధిపతిగా ఉంటాడు తర్వాత పదమూడు తర్వాత నుంచి శుక్రుడు ఆధిపత్యంగా వస్తాడు మాసాధిపతిగా వస్తాడు ఈ కేతువు గురి కేతువు ఆధ్యాత్మికవాది అతను మంచి ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తూ ఉంటాడు అందువల్ల లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోని తప్పక తప్పకుండా కంపల్సరీగా ఆదిత్య హృదయం చదువుకోండి అన్ని అన్నీ బాగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు శని ఆధిపత్యంగా ఉంటాడు మాసాధిపతిగా పదమూడు తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు అందువలన వీరు ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదువుకోండి లేదా మూర్తి వారి యొక్క అష్టోత్రం చదువుకోండి ఓం సూర్యాయ నమహం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది పర్యాయం ఇంకా పైన మీ ఇష్టం అది చదువుకోండి ఏదైనా ఒకటి మూడు చేసుకుంటే మరీ మంచిది శని స్తోత్రం కూడా ఒకటి చదువుకోండి దుర్గా స్తోత్రాలు చదువుకోండి తర్వాత అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది సోమ మంగళ గురువారాలు కూడా వీడికి కలిసి వస్తాయి ఈ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని ఈ సింహరాశి వారికి సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్ సుఖనోభవంతు స్వస్తి